హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఇవాళ ఒక మంచి బర్త్డే బ్యానర్ ఫోటో ఎడిటింగ్ అయితే మీ ముందుకైతే తీసుకైతే వచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో ఒకవేళ పూర్తిగా చూశారంటే మీరైతే ఈ విధంగా అయితే ఓన్గా అయితే బర్త్డే బ్యానర్ ఫోటో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. కాబట్టి వీడియో అయితే ఇక్కడ స్కిప్ అయితే చేయకండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వారు మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బర్త్డే బ్యానర్ ఫోటో మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ అని మర్చిపోకుండా, ఓకేనా? సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ప్లేస్టోర్కి వెళ్ళేసి పినీస్ ఫోటో ఎడిటింగ్ యాప్ అయితే ఉంటుంది, ఆ యాప్ అయితే ఇక్కడ సెర్చింగ్ చేయండి, ఓకేనా? ఇక్కడ పినీస్ ఫోటో ఎడిటింగ్ అని సెర్చింగ్ చేస్తే మనకైతే ఈ యాప్ అయితే వస్తుంది. ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇస్తాను, ఓకేనా? ఓకే, ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ బటన్ మీరు ట్యాప్ చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మీ మొబైల్న ఫొటోస్ ఉంటాయి కదా, సో మీ మొబైల్న ఫొటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను, అనుపమ ఫొటోస్, అలాగే మీ ఫొటోస్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోండి, ఓకేనా? ఈ విధంగా టిక్ చేయండి ఫొటోస్ అన్నిటికీ, ఓకేనా? సో ఇలా ఒక 20 ఫొటోస్ ఉంటే 20 ఫొటోస్, 10 ఫొటోస్ ఉన్నా పర్లేదు, ఓకేనా? ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకోండి, ఓకేనా? ఈ విధంగా అయితే మనకు ఈ విధంగా షేప్ అయితే వస్తుంది. కింద మనకు షేప్స్ ఉంటాయి, కింద చూడండి షేప్ అని. ఇక్కడ షేప్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ షేప్స్ కలెక్షన్ ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ చాలా షేప్స్ అయితే ఉంటాయి చూడండి. సో ఇందులో మీకు నచ్చిన షేప్ అయితే తీసుకోండి, ఓకేనా? సో ఈ హార్ట్ బ్రేకింగ్ చాలా బాగా అయితే ఉంటాయి ఇక్కడ చూడండి, మీకు నచ్చినాయి. సో ఇక్కడ మీకు నేను యూజ్ చేసింది రౌండ్ షేప్, ఓకేనా? సో ఈ రౌండ్ షేప్ అయితే తీసుకుంటున్నాను. మీరు కూడా ఏదో తీసుకుంటే మీ ఇష్టం, లేకుంటే ఇంకా చాలా ఉన్నాయి, ఇందులో ఏదో ఒక ట్రై అయితే చేయండి, ఓకేనా? సో నేను ఇక్కడ రౌండ్ షేప్ అయితే తీసుకున్నాను. పైన మనకు డౌన్లోడ్ ఉంటుంది, డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్గా 1K, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ యొక్క ఫోటో అయితే సేవ్ అయితే చేసుకోండి, ఓకేనా? సేవ్ చేసుకున్న తర్వాత కింద రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ ఇచ్చేయండి. బ్యాక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ మొబైల్న పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ అయినా చేసుకోండి. మీకు లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఓకేనా? పిక్సెట్ యాప్ కూడా, ఓకే. కింద ఇక్కడ ప్లస్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పైన ఎడిట్ అయ్యే ఫోటో ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ కలర్ అయితే సెలెక్ట్ అయినా చేసుకోండి, ఓకేనా? వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద టూల్స్ ఉంటుంది, టూల్స్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ క్రాప్ మీరు ట్యాప్ చేసుకోండి, క్రాపింగ్ అయితే ఈ విధంగా చేసుకోండి, ఓకేనా? ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత పైన రైట్ టిక్ మీరు ట్యాప్ చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫోటో ఉంటుంది కింద, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న ఫోటో ఉందిగా, ఆ ఫోటో యాడ్ చేసుకొని పైన యాడ్ మీరు ట్యాప్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క ఫోటోని ఈ విధంగా జూమ్ చేసి పైన పెట్టేసుకోండి ఈ విధంగా, ఓకేనా? సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఈ యొక్క ఫోటో మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీ ఉంటుంది, ఒపాసిటీ కొంచెం అయితే తగ్గించుకోండి, ఓకేనా? ఒక 78 వరకు తగ్గించుకోండి. ఓకే, మళ్ళీ షేప్ మీరు ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ఇంకొక అనుపమ ఫోటో ఉంటుంది కదా, సో ఆ ఫోటో అయితే తీసుకోండి, ఓకేనా? సో ఇలా మీరు ఫోటో సెల్ఫీ ఫొటోస్ సెట్ కావు, కొంచెం మంచిగా ఈ అనుపమ ఫోటో ఉంది కదా, సో ఈ విధంగా ఫోటో ఉన్నది సెలెక్ట్ అయితే చేసుకోండి, ఓకేనా? కింద రిమూవ్ బీజీ ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది 2 సెకండ్స్లోపు, ఓకేనా? చూడండి, ఓకేనా? సో ఈ విధంగా అయిపోతుంది. ఈ ఫోటోని ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత పైన ఎరేజ్ ఉంటుంది, ఎరేజ్ మీరు ట్యాప్ చేసుకోండి, ఓకేనా? ఇక్కడ సైజ్ అనేది ఒక 80 70 80 ఇలా పెట్టుకోండి. ఒపాసిటీ అనేది తగ్గించుకోండి, ఓకేనా? ఈ 15 పెట్టండి ఒపాసిటీ, అలాగే హైట్నెస్ కూడా సేమ్ 15 పెట్టండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఫోటో కింద డ్రా అయితే చేయండి, ఓకేనా? ఫింగర్ యూజ్ చేసి డ్రా చేయండి, ఓకే? స్పీడ్ స్పీడ్గా అయితే మనకి డ్రా అయితే అవుతుంది, ఓకేనా? కావాలంటే ఈ ఒపోజిట్ కొంచెం పెంచుకోండి, ఓకేనా? చూడండి, ఈ కింద డ్రా చేయండి, డ్రా చేయండి ఈ విధంగా ఫోటో కనబడకుండా, ఓకేనా? సో ఈ విధంగా చేసిన తర్వాత పైన రైట్ టిక్ మీరు ట్యాప్ చేసుకోండి, ఓకే? రైట్ టిక్ మీరు ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద మనకు చూడండి యాడ్ ఫోటో ఉంటుంది, యాడ్ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. సో యాడ్ ఫోటో మీరు ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పింక్ కలర్ అయితే ఉంటుంది, ఓకేనా? ఈ పింక్ కలర్ సెలెక్ట్ చేసుకొని పైన యాడ్ మీరు ట్యాప్ చేసుకోండి, ఓకేనా? ఈ పింక్ కలర్ని జూమ్ అయితే చేసుకోండి, ఓకేనా? జూమ్ చేసిన తర్వాత ఇక్కడ ఒపాసిటీ ఉంటుంది, ఒపాసిటీ అయితే తగ్గించుకోండి, ఒక 30 పెట్టేసుకోండి. 30 పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన రిమూవ్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ సైజును కొంచెం ఇంక్రీజ్ చేసుకొని ఒపాసిటీ తగ్గించుకోండి, ఓకేనా? ఒపాసిటీ 30 లెవెల్ అలా పెట్టేసుకోండి, ఓకేనా? రెండు పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటో పైన డ్రా చేయండి, ఓకేనా? ఈ విధంగా, ఓకేనా?
నేను చేస్తున్నాను చూడండి, ఇదే విధంగా చేయండి. ఓకే, ఈ ఫోటోకు పూర్తిగా అయితే చేయండి ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చేసారా, పైన రైట్కి మీరు టాప్ చేసుకోండి, ఇక్కడ టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ మీరు టాప్ చేసుకోండి, ఇక్కడ హ్యాపీ బర్త్డే అని టైప్ చేయండి, పైన రైట్కి మీరు టాప్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ సిఆర్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకొని ఇక్కడ మై ఫండ్స్కి రండి. మై ఫండ్స్లో మీకు డిస్క్రిప్షన్ ఒక ఫాంట్ అయితే ఇస్తాను, యాడ్ అయితే చేసుకోండి, 2 ఫండ్స్ అయితే యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, పైన యాడ్ ఫండ్స్ మీరు టాప్ చేసుకోండి, ఇక్కడ నుంచి అయితే ఫండ్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇలా ఫైల్స్కి వచ్చేసి మీ ఫండ్స్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు యాడ్ చేయట్లేదు, ఒకవేళ మీకు ఎలా యాడ్ చేయాలో తెలియకపోతే మన ఇంకో వీడియో అయితే ఉంటుంది ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలనేది, ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఓకేనా, ఓకే, ఫస్ట్ అయితే నేను ఒక ఫాంట్ అయితే తీసుకుంటున్నాను. ఓకేనా, ఈ ఫాంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ స్ట్రోక్ ఉంటుంది, స్ట్రోక్ వచ్చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ కలర్ మీద టాప్ చేసుకుని కలర్ వచ్చేసి రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీకు కింద షాడో ఉంటుంది, ఇక్కడ షాడో మీద టాప్ చేసుకొని షాడో అయితే పొజిషన్ అనేది కొంచెం సెంటర్లో ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా, ఇక్కడ అడ్జస్ట్మెంట్కి వచ్చేసి ఇక్కడ బ్లర్ అనేది కొంచెం తగ్గించుకోండి, ఒపసిటీ కూడా తగ్గించుకోండి. ఓకే, సెట్ అయితే అయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ మీద టాప్ చేసుకొని ఇక్కడ హ్యాపీ బర్త్డే అనుపమ. ఓకే, సో ఈ యొక్క టెక్స్ట్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫాంట్స్ కట్ చేసి ఫాంట్ అనేది చేంజ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఓకే, ఫస్ట్ లెటర్ అయితే బిగ్ అయితే తీసుకోండి. ఓకేనా, ఓకే, సో ఈ విధంగా తీసిన తర్వాత ఇక్కడ స్ట్రోక్ వచ్చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఈ అమౌంట్ అనేది కొంచెం పెంచుకోండి. ఓకేనా, పెంచిన తర్వాత ఇక్కడ షాడో అయితే ఎనేబుల్ చేసేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ పొజిషన్ వచ్చేసి ఈ విధంగా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే తీసుకోండి ఈ విధంగా. ఓకేనా, చేసిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్ వచ్చేసి తగ్గించుకోండి రెండు. ఓకేనా, కొంచెం తగ్గించుకుంటే పర్ఫెక్ట్ అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ నేను ఎలా చేస్తున్నాను. ఓకేనా, సో ఈ విధంగా చేసుకోండి. ఓకేనా, పైన రైట్కి మీరు టాప్ చేసుకోండి. ఓకే, ఫోటో అయితే ఇప్పుడే సేవ్ అయితే చేసుకోండి, పైన డౌన్లోడ్ మీరు టాప్ చేసుకుని మనకు ఫోటో అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మిక్స్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.